ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన మహిళల ప్రెసిడెంట్ కప్ టైటిల్ను భారత అమ్మాయిలు మొదటిసారి నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ నెల 7 నుంచి 14 వరకు జోర్డాన్లో ఈ పోటీలు జరిగాయి. ఆడిన 6 మ్యాచ్లలో విజయ కీర్తనం ఎగరవేశారు. జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్సనపల్లి జగన్మోహన్ రావు సారథ్యంలో జాతీయ హ్యాండ్బాల్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒలింపిక్స్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు జగన్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్లేయర్స్ ను ఆయన ఢిల్లీలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్ పాండే, చీఫ్ కోచ్ సచిన్ చౌదరి, టీమ్ మేనేజర్ పరమేందర్ సింగ్ పాల్గొన్నారు. మంచి ఏషియన్ కప్స్లో గోల్డ్ గెలుస్తుందని ఈరోజు మా అమ్మాయిలందరూ నిరూపించారు. ఎన్నో రోజుల కళ నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇండియాని హ్యాండ్బాల్ పై లెవెల్లో తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు మినిమం 20 టీమ్స్ని మేము వేరే కంట్రీస్కి పంపించడం జరిగింది. ప్రతిసారి మా ప్రదర్శన రోజు రోజుకు పెరుగుతూ కప్ గెలిచేంత వరకు రావడం జరిగింది. ఇదంతా కూడా ఈ అమ్మాయిల ప్రతిభ వల్లనే. దీంట్లో ఉన్న అమ్మాయిల ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రదర్శన చేసి దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీంని మేము జోర్డాన్కి పంపించడం జరిగింది. ప్రెసిడెంట్ కప్లో గోల్డ్ మెడల్ అనేది గొప్ప విషయం. ఇది మన ఇండియన్ టీం గెలవడం అనేది ఒక 12 దేశాలు వచ్చిన టోర్నమెంట్లో మనం ఫస్ట్ గెలిచి ప్రతి మ్యాచ్లో గెలిచి ఈ టీంలో ప్రతిభను ప్రదర్శించిన తర్వాత గోల్డ్ కప్ రావడం అనేది మన ఇండియాకు కూడా ఇది శుభ సూచకం. ఇప్పటి నుంచి ప్రతి టోర్నమెంట్లో ఇండియా తరఫున ఏషియన్ గేమ్స్లో కూడా మంచి ప్రతిభ ఉంటుందని, మా ఫైనల్గా మా గోల్ అల్టిమేట్ గోల్ ఈ గర్ల్స్ తోటి ఒలింపిక్స్ దాకా వెళ్ళాలని, ఒలింపిక్స్ రీచ్ అవ్వడమే మా ఇండియన్ టీం ముఖ్య ఉద్దేశం. అండ్ నేను తెలంగాణ నుంచి ఇండియా ప్రెసిడెంట్ అయినప్పుడు ఒకటే ఒకటి కోరుకున్నా, ముందు నుంచి అదే చెప్తూ వస్తున్నా, నా టీంని ఒలింపిక్స్ తీసుకెళ్లేంత వరకు నా నిరంతర కృషి జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఒకరోజు ఈ టీంని ఒలింపిక్స్లో చూస్తారు. పహలే బార్ హమ్ జార్డన్ మే ప్రెసిడెంట్ కప్ అండ్ వెస్ట్ సౌత్ ఏషియన్ చాంపియన్షిప్ మే భాగ్ లియే వో హమారి టీమ్ ప్రెసిడెంట్ కప్ విజేతా బనీ జార్డన్ కు హరా కే. అభి తక్ యే రహా కి జార్డన్ హమకో హమేషా 15-16 గోల్ సే హరాతీ రహీ హై ఔర్ మే हम लोग हारते रहे हैं. अब पोजीशन ये है कि आज हम लोग हमारी टीम विजेता बनी और आज हम लोग लौट के आए हैं, क्योंकि पहली बार ये प्रेसिडेंट कप हुआ था और इंटरनेशनल लेवल में हमारी पहली जीत है.